పేదల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి కోసం పేదల కోసం అహర్నిశలు పరితపించేటువంటి ముఖ్యమంత్రి మీద ఈ నీచమైనటువంటి తుచ్చమైనటువంటి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఇన్ని అబండాలు టీవీలు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి మనం ఏం చెప్పినా నమ్ముతారన్నటువంటి ఒక భ్రమలో భ్రాంతిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఆయన్ని ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం పనికిమాలినటువంటి వ్యక్తుల్ని ఛానల్స్లో కూర్చోబెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తా పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఇటువంటి అడ్డగోళ్ళు రాత రాజుతాకి వయసు రాగానే కాదు బుద్ధి రావాలి. వయసు వచ్చింది ఒక్కొక్కడికి 70 80 ఏళ్ళు కాటికి కాళ్ళు చాపి రెడీగా ఉన్నారు. అయినా 50 సంవత్సరాలు కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చి 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 ఇదే పనిగా పెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులకి ఇటువంటి రాతలు రాసేటప్పుడు పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, మీకు శిక్ష తప్పదు. ఇటువంటి దుర్మార్గుణ్ణి ప్రజల కోసం ఏ రోజు ఆలోచించినటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేయనటువంటి ఆ దుర్మార్గుణ్ణి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని లూటీ చేయాలి దోచుకోవాలన్నటువంటి ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మీలాంటి నీచులకి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే మీకు బుద్ధి రాటల్లా. వయసు పెరిగింది కనీసం అప్పుడు కూడా బుద్ధి రాదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు. మీరేదో దేవుళ్ళలాగా దేవదూతల్లాగా పనికి మాలినటువంటి న్యూస్ రాసి పనికి మాలినటువంటి వార్తలు రాస్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారన్నటువంటి అపోహలో ఇంకా బతుకుతున్నారు. మీ ఆటలో ఈ రాష్ట్ర ప్రజలు సాగనివ్వరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాల నుంచి మీ కులపత్రికలు మీ కుల మీడియా మీ నలుగురు 420లు కలిసి చేస్తున్నటువంటి దాడిని తట్టుకొని నిలబడి ప్రజల ముందు నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమీ చేయలేరు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 21-22 అక్టోబర్ నుండి ఈరోజు మార్చి వరకు వచ్చే నెల మార్చి వరకు దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి వస్తుందని చెప్పి మా అంచనా. దాంట్లో ఇప్పటికీ 34 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇంకో 10 లక్షలు ఈ 15 రోజులు వచ్చే నెల ఆఖరిలోపు వస్తాయి. దాంట్లో ఈ 34 లక్షల 28 వేల మెట్రిక్ టన్నులకు గాను 6,667 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలి. 5,02,132 మంది రైతులకి 6,667 కోట్ల రూపాయలు రైతులకు చెల్లిస్తాల్సి వస్తే ఈరోజుకి 3,946 కోట్ల రూపాయలు చెల్లించాం. 21 రోజులు నిండకుండా 21 రోజులు టైం పెట్టి 21 రోజులు నిండకుండా ప్రతి రైతుకి కూడా ఈ 3,946 కోట్ల రూపాయలు చెల్లించాం. ఆ 21 రోజులు లోపే ఇంకొక 1,600 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. రోజు 100 కోట్లు 125 కోట్లు 150 ప్రతిరోజు కూడా సుమారు 100 కోట్లు అంటే 1,600 కోట్లు ఇంకా బాకీ ఉంటే 16 రోజుల్లో ఆ బాకీ కూడా క్లియర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇచ్చినటువంటి మాట కోసం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా రైతులకు 21 రోజుల్లో మనం డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా గతంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమల కింద ఈ డిపార్ట్మెంట్లో డబ్బులు వాడేసుకుని పోయినా గతంలో ఎన్నికలకి అయిపోయేటప్పటికీ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు జూన్ వచ్చినా కూడా 1,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి పోయినా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీలు కట్టకుండా ఎక్కొట్టి పోయినా వాటన్నిటినీ విత్తనాలకే విత్తన శుద్ధి కర్మాగారాలకే 700 కోట్ల రూపాయలు కట్టకుండా వెళ్ళిపోయినా ఈ బాకీలు కడుతూ డిసెంబర్లో పంట నష్టపోతే ఫిబ్రవరిలో ఇన్పుట్ సబ్సిడీ మొన్నే 540 కోట్ల రూపాయలు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడన్నా పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ 2 నెలల్లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందా అని చెప్పి రైతాంగం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి నీచులు ముఖ్యమంత్రి పదవి కోసం ఎంగిలి మెతుకులు కాసిపడే కుక్కల్లాగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలి, ఆయన క్యారెక్టర్ను దిగజార్చాలి అని చెప్పి ప్రయత్నాలు చేసేటువంటి ఈ కులపత్రికల్ని, ఈ కుల మీడియాని, ఈ 420ల్ని ఈ రాష్ట్ర ప్రజలు 2024లో గొయ్యి తీసి పాతాళంలో పాతి పెట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతూ, మరి ఇటువంటి వార్తలు ఈనాడు ప్రచురించడం ఆపాలని చెప్పి, ఇటువంటి పనికిమాలిన వార్తలు రాసి ఈనాడు రామోజీరావు పరువు తీయొద్దని చెప్పి ఒకవేళ ఆయన తెలవకుండా కిందాలు రాస్తే మరి ఇటువంటి వార్తలు రాయొద్దని, ఒకవేళ ఆయనే రాయమంటే ఇక ఆయన దేవుడు కూడా రక్షించలేడు, ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. ఈరోజు విజయవాడలో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మంత్రి, మేము అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల 9 నెలల్లో మేము మంజూరు చేయించుకున్నటువంటి రోడ్లు దాదాపు 10,600 కోట్ల రూపాయలతో ఈరోజు విజయవాడలో ఫ్లైఓవర్ మీరు చూశారు, అది ఓపెనింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కట్టాడు ఒక ఫ్లైఓవర్, మేము వచ్చినాక ఓపెన్ చేసాం దాన్ని. దాని పక్కన ఉన్నటువంటి ఫ్లైఓవర్ని 9 నెలల్లో కట్టించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది. 10,600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం అయిపోయిన నాటిని ఈరోజు గడ్కరీ గారు ఓపెన్ చేశారు. అదేవిధంగా కొత్తగా 11,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వాటిని ప్రారంభించడానికి ఆయన వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో 2 గంటల 3 గంటల ప్రోగ్రాం పెట్టి, అవి కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక లిస్ట్ ఇచ్చారు విజయవాడకి పడమర రింగ్ రోడ్డు లాగా బైపాస్ రోడ్డు వస్తుంది, తూర్పును కూడా కావాలంటే దాన్ని కూడా ఆయన శాంక్షన్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా వైజాగ్, కడప, చిత్తూరు ఈ జిల్లా లేదు ఆ జిల్లా లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి రోడ్లు కనెక్టివిటీ కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక 6-7 వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఆయన ముందు పెడితే మళ్ళీ తప్పకుండా మార్చి తర్వాత కొత్త బడ్జెట్ రాగానే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, మాకు తప్పకుండా అన్నీ కూడా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారు చెప్పేళ్ళాడు. అంటే 10,000 కోట్ల రూపాయలు పైన పూర్తి చేశాం 2,5 సంవత్సరాల్లో. 10,000 కోట్ల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేశాం, మళ్ళీ 6-7 వేల కోట్ల రూపాయలు ప్రపోజల్ పెడితే వాటిని కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. ఈరోజు ఇది ఎక్కడ హైలైట్ అవుతుందో, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లని బాగు చేస్తున్నారు, కొత్త రోడ్లు నిర్మాణం చేస్తున్నారు, 2-వే ఉన్నటిని 4-వేలు చేస్తున్నారు, 4-వే ఉన్నటిని 6-వేలు చేస్తున్నారు, కొత్త ఫ్లైఓవర్లు కడుతున్నారు, వీటన్నిటినీ కూడా పరిష్కరిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడు, ఇంకా బలంగా బలపడిపోతాడు అన్నటువంటి ఒక కుంటి సాగుతో ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు ఓడిపోయినటువంటి సర్పంచులతో పార్టీ హౌస్లో ఒక డిక్కీ మీటింగ్ పెట్టాడు. పెట్టి అక్కడ సొల్లు కబుర్లు చెబుతున్నాడు వాళ్ళకి. ఏం చెబుతాడు? పంచాయతీ సర్పంచులు అవగాహన చదువుతాంట. ఎవడు సర్పంచులు ఈయనకు అవగాహన కల్పిస్తున్నారు, ఈయన లేదా సర్పంచులకు అవగాహన కల్పిస్తున్నాడు. అక్కడ సర్పంచులకు ఏం చెబుతాడు? క్యాషేనా ఆడారు, ప్యాకెట్ ఆడారు, అక్కడ అప్పలరాజు పోలీసుల మీద దాడి చేశాడు,